రాచరిక కాలంలో ప్రతి రాజ్యానికి ప్రత్యేక చిహ్నంతో ముద్రించిన జెండా ఉండేది. అయితే బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం అంతా వారి జెండానే రెపరెపలాడేది. స్వతంత్ర పోరాట సమయంలో మన దేశానికి ఒక ప్రత్యేక చిహ్నంతో కూడిన ఒక జెండా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు. ఎందరో దేశభక్తులు అనేక రకాలైన జెండాలను రూపొందించి చూపారు. అయితే వాటిలో గాంధీజీతో పాటు ఎక్కువ మందిచే ప్రశంసలు పొందిన జెండా మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండా. 1921 మార్చి 31న విజయవాడలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో గాంధీజీ సూచనతో ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించిన పింగళి వెంకయ్య గారు కాషాయ రంగు, ఆకుపచ్చ రంగు, చరకాతో కూడిన జెండాను రూపొందించి గాంధీజీ గారికి చూపించారు. అయితే ఆ జెండాలో తెలుపు రంగును కూడా చేర్చమని సలహా ఇవ్వడంతో పైభాగంలో తెలుపు రంగు, క్రింది భాగంలో కాషాయ రంగు, మధ్య భాగంలో ఆకుపచ్చ రంగుతో రూపొందించి మూడింటిని తాగుతూ చరకాను చేర్చి జెండాను రూపొందించి గాంధీజీకి చూపించగా ఆ సభలోనే పెంగళ వారి జెండాను ఎగరవేశారు. 1931లో కరాచీ నగరంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసమావేశంలో జెండా స్వరూపాన్ని నిర్ణయించారు. పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జెండాలోనే స్వల్ప మార్పులు చేసి 1931 ఆగస్టు 6వ తేదీన ఎగురువేశారు. మార్పు చేసిన జెండాలో పైభాగంలో కాషాయ రంగుని, క్రింది భాగంలో ఆకుపచ్చ రంగుని, మధ్య భాగంలో తెలుపు రంగుని, దానిపై రాట్నం చిత్రాన్ని ముద్రించారు. తరువాత మరలా స్వల్ప మార్పులు చేశారు. సమాన నిష్పత్తితో కూడిన 3 రంగులున్న జెండాలో జవహర్లాల్ నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో 24 ఆకులు అంటే స్పోక్స్ కలిగిన నీలిరంగు అశోక చక్రాన్ని చేర్చారు. దీనినే 1947 జూలై 22వ తేదీన భారత జాతీయ జెండాగా భారత రాజ్యాంగంచే ఆమోదించబడి తొలిసారిగా ఎగురవేయబడింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీని భారత జాతీయ జెండా దత్తత దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మువ్వన్నెల జెండా నియమాలను పాటిస్తూ గౌరవిస్తూ విశిష్టతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని విషయాన్ని గ్రహించుకోవాలి. నమస్కారం.